మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ మీకు నిన్నటి క్లాసులో చెప్పిన వాటిని రివైజ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలను గురించి నేర్చుకుంటారు. కానీ మనము దానికి ముందు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. మనము ఏరియా ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఏరియా ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్లైడ్లలో ఆబ్జెక్ట్ లేక టెక్స్ట్లో ఫిల్ కలర్, ట్రాన్స్పరెన్సీ మరియు బిట్మ్యాప్ ఆప్షన్లని ఉపయోగించవచ్చు. లైన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఏ మార్పులని చేయగలరు? లైన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఆబ్జెక్ట్ యొక్క లైన్ డిజైన్లని మార్చగలరు మరియు లైన్స్ని యారోలలోకి మార్చవచ్చు. యానిమేటెడ్ ఇమేజ్ ఆప్షన్ని ఏ మెనూ బార్లో కనిపిస్తుంది మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తాము? యానిమేటెడ్ ఇమేజ్ ఆప్షన్ ఇన్సర్ట్ మెనూలోని భాగం. మనము ఈ ఆప్షన్ని మన పిక్చర్లని యానిమేట్ చేయడానికి ఉపయోగిస్తాం. మనము యానిమేట్ చేశాక స్లైడ్ని చూపించినప్పుడు అవి ప్లే అవటం చూడవచ్చు. ఈ ఆప్షన్లని మనము మన స్లైడ్లో అనేక పిక్చర్లను ఇన్సర్ట్ చేసినప్పుడు ఉపయోగిస్తాము మరియు వాటిని కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ ఉపయోగించి యానిమేట్ చేస్తాము. టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీరు టెక్స్ట్ ఆప్షన్ని మీ ఆబ్జెక్ట్ని టెక్స్ట్ మార్చడానికి ఉపయోగించవచ్చు. మనము క్రాప్ పిక్చర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మనము క్రాప్ పిక్చర్ ఆప్షన్ని మన డ్రాయింగ్ లేక పిక్చర్లోని భాగాన్ని క్రాప్ లేక కట్ చేయవలసినప్పుడు లేక దానిని పెద్దదిగా లేక చిన్నదిగా చేయడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. ఈరోజు క్లాస్లో మీరు టూల్స్ మరియు స్లైడ్ షో యొక్క మిగిలిన అన్ని భాగాల గురించి నేర్చుకుంటారు. మీరు టూల్స్ మెనూలో నేర్చుకునే ఆప్షన్లు మ్యాక్రో, ఎక్స్టెన్షన్ మేనేజ్. మీరు స్లైడ్ షో మెనూలలో నేర్చుకునే ఆప్షన్లు రిహర్సల్ టైమింగ్, ఇంట్రాక్షన్, స్లైడ్ ట్రాన్సిషన్ మరియు కస్టమ్ స్లైడ్ షో. మీ అందరూ మీ ఫైల్ని ఓపెన్ చేశారా? ఒకవేళ చేయకపోతే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీ అందరూ కొన్ని స్లైడ్స్లని ఇన్సర్ట్ చేసి వాటిలో ప్రతిదానిలో వివిధ పనులను చేయండి. మొదటి స్లైడ్లో మీకు చూపించిన లైన్ని టైప్ చేయండి. మీరు కావాలనుకుంటే స్లైడ్ డిజైన్ని మార్చవచ్చు. తరువాత స్లైడ్లో మీకు కావలసిన పిక్చర్లని ఇన్సర్ట్ చేయండి. ఆ తరువాత స్లైడ్లలో ఒక ఇమేజ్ని గీసి దాని గురించి ఒక లైన్ని గీయండి. దాని గురించిన ఒక లైన్ని టైప్ చేయండి. ఆఖరి స్లైడ్లో ఖాళీగా వదలండి. మీకు ఏదైనా సహాయం కావలసి వస్తే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి న్యూ స్లైడ్ని పొందండి. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోని పిక్చర్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీరు కావాలనుకున్న పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ పిక్చర్ మీ యొక్క ఫైల్ లోపలికి రావటం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి ఇంకొక కొత్త స్లైడ్ని పొందండి. ఇప్పుడు ఈ స్లైడ్ లోపల క్లిక్ చేసి మీరు స్లైడ్ డిజైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు మై టెంప్లేట్స్ అని కొన్ని ఆప్షన్లను చూస్తారు. ఇందులో ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని లైట్ బ్లూ షేప్స్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్ రావటం గమనించవచ్చు. మీరు ఆ డిజైన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ ఆ డిజైన్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ ఆప్షన్లోని స్లైడ్ డిజైన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్లోని మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ లోపల కొత్త స్టైల్ కూడా వస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ మొదటి స్లైడ్ కూడా ఈ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ మేనేజర్ ఆప్షన్ని ఉపయోగించి ఏ పని చేయవచ్చో చూద్దాం. ఎక్స్టెన్షన్ మేనేజర్ని ఉపయోగించి మీరు ఓపెన్ ఆఫీస్ యొక్క ఎక్స్టెన్షన్ ఫైల్ని యాడ్ చేయవచ్చు, లేక తొలగించవచ్చు, లేక అప్డేట్ చేయవచ్చు. మీరు గ్యాలరీ ఆప్షన్ని ఎక్స్టెన్షన్ యాడ్ అయి ఉన్న ఒక ఇమేజ్లని చూసి ఉండవచ్చు. ఈ వీడియో చూసి ఎక్స్టెన్షన్ మేనేజర్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ లోపల గ్యాలరీ టూల్బార్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు చాలా సింబల్స్ మరియు ఎక్స్టెన్షన్స్ని చూడవచ్చు. మీరు దీని లోపల ఉన్న మీకు కావలసిన మోడల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న టూల్బార్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ మేనేజర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనే ఆప్షన్ ఉండటం చూడవచ్చు. మీరు కింద ఉన్న గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఇంటర్నెట్ పేజ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మీరు ఓపెన్ ఆఫీస్ యొక్క చాలా ఎక్స్టెన్షన్ ఫైల్స్ను చూడవచ్చు. ఇందులో మీరు మీకు కావాలనుకున్న ఇంప్రెస్ని సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు మీకు కావాలనుకున్న ఎక్స్టెన్షన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్
డౌన్లోడ్ అవటం గమనించవచ్చు. ఇందులో మీరు ఎక్స్టెన్షన్ మేనేజర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కనపడుతుంది. మీరు యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ యొక్క ఎక్స్టెన్షన్ ఫైల్ని ఎక్కడ డౌన్లోడ్ అయి ఉందో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ మీ యొక్క బాక్స్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇందులో మీరు ఇప్పుడు మీరు మళ్ళీ యాడ్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన డౌన్లోడ్ ఫోల్డర్లోని మీకు కావాలనుకున్న ఎక్స్టెన్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. దీనిలో ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు క్లోజ్ బటన్ను ప్రెస్ చేయండి. మీరు పైన ఉన్న గ్యాలరీ ఆప్షన్ లోపల చూస్తే ఈ ఎక్స్టెన్షన్ ఫైల్స్ మీ గ్యాలరీలోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంప్రెస్ ఫైల్ను క్లోజ్ చేసి మీ యొక్క ఇంప్రెస్ ఫైల్ను రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంప్రెస్ ఫైల్ను ఓపెన్ చేయండి. మీ యొక్క గ్యాలరీ ఆప్షన్లో పైన ఉన్న ఎక్స్టెన్షన్స్ లోపల మీరు కొత్తగా యాడ్ చేసిన ఎక్స్టెన్షన్స్ కూడా ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు ఆటోకరెక్ట్ ఆప్షన్ గురించి నేర్చుకోండి. ఆటోకరెక్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు తప్పుగా టైప్ చేసిన స్పెల్లింగ్లని సరైన పదంతో కరెక్ట్ చేయవచ్చు. మీరు ఏదైనా పదాన్ని రీప్లేస్ చేయాలనుకుంటే దానిని వ్రాసి భవిష్యత్తులో కరెక్షన్స్ని చేయటానికి ఆటోకరెక్ట్ని ఉపయోగించవచ్చు. ఈ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని ఆటోకరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో రీప్లేస్ అనే దగ్గర కంప్యూటర్ అని, విత్ అనే దగ్గర COM అని టైప్ చేసి తరువాత ఇప్పుడు న్యూ ఆప్షన్ హైలైట్ అవుతుంది. మీరు న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేరు ఈ ఆటోకరెక్ట్ ఆప్షన్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఫైల్ లోపల కంప్యూటర్ స్పేస్ భరత్ అని టైప్ చేస్తే COM స్పేస్ BK అని రావటం గమనించవచ్చు.
ఇప్పుడు మళ్ళీ టూల్స్ మెనూలోనికి వెళ్ళి ఆటో కరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీప్లేస్ విత్ అనే ఆప్షన్ దగ్గర మీరు కింద ఉన్న కంప్యూటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రీప్లేస్ ఆప్షన్లో భరత్ అని టైప్ చేసి మీరు డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు భరత్ అని టైప్ చేస్తే ఆ పేరు అంతే రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ టూల్స్ ఆప్షన్లోని ఆటో కరెక్షన్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మళ్ళీ ఆటో కరెక్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎగ్జెంప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు కావాలనుకున్న ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇందులో మీరు సిఎస్ డాట్ అని టైప్ చేసి న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఆప్షన్ కూడా ఇందులోనికి రావటం గమనించవచ్చు. మీరు కింద ఉన్న ఆప్షన్లో మీకు కావలసినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో ఇగ్నోర్ డబుల్ స్పేసెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పారాగ్రాఫ్ లోపల చూస్తే భరత్ అని టైప్ చేసి ఉండటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ కస్టమైజ్. కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మెనూ బార్ని కస్టమైజ్ చేయవచ్చు మరియు దాని ఆప్షన్లని కస్టమైజ్ చేయవచ్చు. మీరు మీకు కావలసిన పేరుతో మెనూని కూడా తయారు చేయవచ్చు. కస్టమైజ్ అంటే మీరు ఏదైనా ఆప్షన్ని మీ అవసరాన్ని బట్టి యాడ్ చేయవచ్చు లేక తొలగించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూసి మనము కస్టమైజ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు దీని లోపల హైపర్లింక్ అనే ఆప్షన్ హైడ్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు టూల్స్ మెనూ పైన క్లిక్ చేసి కస్టమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు టూల్బార్స్ ఆప్షన్లోని టూల్బార్స్ దగ్గర స్టాండర్డ్ అనే ఆప్షన్ను చూడవచ్చు. ఇందులో మీరు మెనూస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ అని ఉంటాయి. ఎడిట్ మెనూని సెలెక్ట్ చేసుకుని తరువాత కింద ఉన్న ఎంట్రీస్ అనే ఆప్షన్లో స్క్రోల్ చేసి మీరు హైపర్లింక్ ఫైల్ను చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ మరియు హైపర్లింక్ ఆప్షన్లను చూసి మోడిఫై బటన్ పైన క్లిక్ చేసి డిలీట్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ మెనూ లోపల చూస్తే మీరు హైపర్లింక్ అనే ఆప్షన్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ టూల్స్ ఆప్షన్లోని కస్టమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క మెనూకి మీ పేరుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కీబోర్డ్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లను చూడవచ్చు. ఇప్పుడు మెనూ ఆప్షన్లో ఫైల్ అనే ఆప్షన్ పక్కన ఉన్న న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మెనూ నేమ్ అనే దగ్గర మీరు కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి
ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కేటగిరీలోని మీకు కావలసిన ఆప్షన్లను సెలెక్ట్ చేసుకుంటే కమెంట్స్ ఆప్షన్లో కొన్ని వస్తాయి. అందులో మీరు మీకు కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకుని యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన మెనూ బార్లో కంప్యూటర్ శిక్ష అనే ఒక మెనూ వచ్చి దాని లోపల కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇలా మీరు కస్టమైజ్ ఆప్షన్ ద్వారా మెనూ బార్ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? మీరు ఆప్షన్స్ని ఉపయోగించి ఓపెన్ ఆఫీస్లో లాంగ్వేజ్, థీమ్, ఫాంట్ కలర్, విండోస్ థీమ్ లాంటి వివిధ ఆప్షన్లని మీకు కావలసినట్లు సెట్ చేయవచ్చు. ఈ వీడియో చూసి ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ మెనూలోని ఆప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చాలా ఆప్షన్లను చూడవచ్చు. మీరు మీకు కావలసిన ఆప్షన్స్లను సెలెక్ట్ చేసుకుని దానికి తగిన మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆప్షన్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ టూల్స్ మెనూలోని ఆప్షన్స్ ఆప్షన్లోని వ్యూ అనే దగ్గర ఆటోమేటిక్ గ్యాలరీ ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టూల్ బార్ ఐకాన్స్ మొత్తం నార్మల్గా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ టూల్స్లోని ఆప్షన్స్లోని పెయింట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు మీకు కావలసిన ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ టూల్స్లోని ఆప్షన్స్లోని కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొన్ని కలర్స్ రావటం గమనించవచ్చు. మీరు మీకు కావాల్సిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కలర్ టూల్ బాక్స్లో చాలా కలర్స్ను చూడవచ్చు. మళ్ళీ టూల్స్ మెనూలోని ఆప్షన్స్ ఆప్షన్లోని ఓపెన్ అయిన బాక్స్లో ఫాంట్ ఆప్షన్ లోపల ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ సైజును సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క టెక్స్ట్ మొత్తం ఆ ఫాంట్ స్టైల్లోనికి మరియు ఆ ఫాంట్ సైజులోనికి మారటం గమనించవచ్చు.
ఇప్పుడు మీరు మళ్ళీ టూల్స్ ఆప్షన్లోని ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కావలసిన సెట్టింగ్స్ను చేసుకొని తరువాత అపీరెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కావాలనుకున్న కలర్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మళ్ళీ టూల్స్ ఆప్షన్లోని ఆప్షన్లోని లోడ్ సేవ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత లాంగ్వేజ్ ఆప్షన్లో మీకు కావాల్సిన లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకొని మిగిలిన వాటిని అన్క్లిక్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు ఓపెన్ ఆఫీస్ ఇంప్రెస్ పైన క్లిక్ చేస్తే జనరల్, వ్యూ, గ్రిడ్, ప్రింట్ ఆప్షన్లను చూడవచ్చు. మీరు మీకు కావలసిన గ్రిడ్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఇంప్రెస్లోని స్లైడ్స్ మొత్తం గ్రిడ్ డిజైన్లోనికి మారటం గమనించవచ్చు. ఓపెన్ ఆఫీస్ ఆప్షన్లోని ప్రింట్ ఆప్షన్లో పేజ్ నెంబర్, డేట్, టైం అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ ఆఫీస్ బేస్ లోపల కొన్ని ఆప్షన్లను చూడవచ్చు. ఇప్పుడు చాట్ ఆప్షన్లో డిఫాల్ట్ కలర్స్ను మీరు సెలెక్ట్ చేసుకొని తరువాత మీకు కావాలనుకున్న కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఇన్సెర్ట్ మెనూలోని చార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక టేబుల్ మీ యొక్క పేజ్ లోపల ఆ చార్ట్ రావటం గమనించవచ్చు. మీ యొక్క చార్ట్ పైన క్లిక్ చేసి డిలీట్ చేసి తరువాత టూల్స్ ఆప్షన్లోని ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయిన బాక్స్లో డిఫాల్ట్ కలర్లో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ ఆప్షన్లో మీరు కావాలనుకున్నట్లు చాలా ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని మీరు కావాలనుకున్న కస్టమైజ్లను చేసుకోవచ్చు. మనము ఇంటరాక్షన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మీరు స్లైడ్ షోని చేసినప్పుడు మీ మౌస్ లేక టచ్ ప్యాడ్తో క్లిక్ చేసినప్పుడు ప్రెజెంటేషన్ మొదలయ్యాక ఆఖరి స్లైడ్ నుంచి రీస్టార్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు ఇంటరాక్షన్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. వీడియో చూసి ఇంటరాక్షన్ ఆప్షన్ని గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న మొదటి స్లైడ్ పైన క్లిక్ చేసి క్లిక్ టు యాడ్ టెక్స్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు ఇంట్రడక్షన్ను టైప్ చేయాలి. మీరు కంప్యూటర్ శిక్షకు సిఎస్ అని టైప్ చేసి స్లైడ్ షో లోపల క్లిక్ చేసి ఇంటరాక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీరు యాక్షన్ ఎట్ మౌస్ క్లిక్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. గో టు లాస్ట్ స్లైడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీరు F5 బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో మొదలవుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో క్లిక్ చేస్తే మీరు వెంటనే చివరి స్లైడ్కు వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ స్లైడ్ షోలోని ఇంటరాక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు యాక్షన్ ఎట్ మౌస్ క్లిక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఎగ్జిట్ ప్రెజెంటేషన్ ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేసి తరువాత F5ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు మీ స్లైడ్ షోలో పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో ఎగ్జిట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ స్లైడ్ షో ఆప్షన్లోని ఇంటరాక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే యాక్షన్ ఆప్షన్ వస్తుంది. ఇందులో గో టు డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బ్రౌజ్ ఆప్షన్ లోపల క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది. తరువాత మీరు స్లైడ్ షో పైన క్లిక్ చేసి తరువాత మీరు మీ పాయింటర్తో క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనము స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? స్లైడ్ షోని చేసినప్పుడు మీ తరువాత స్లైడ్లో ఏదైనా ఎఫెక్ట్లతో కనిపించాలనుకుంటే మీరు స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ను ఉపయోగిస్తారు. వీడియో చూసి స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇందులో మీరు స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ లోపల ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కుడి చేతి వైపు అప్లై టు సెలెక్షన్ సెలెక్టెడ్ స్లైడ్స్ అనే ఆప్షన్ను చూస్తే దాని కింద ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మీరు ఒక్కొక్క ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ ఎలా స్లైడ్ షోలోనికి మారుతుందో కనిపిస్తుంది. ఇందులో మీరు మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మరియు మీరు స్పీడ్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. అందులో మీరు మీడియం అని సెలెక్ట్ చేసి సౌండ్ అనే దగ్గర మీకు కావలసిన దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీకు కావలసిన ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీకు కావలసిన సౌండ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత అదర్ సౌండ్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు కావాలనుకున్న సౌండ్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ స్లైడ్కు ఆ సౌండ్ యాడ్ అవటం గమనించవచ్చు. కస్టమ్ స్లైడ్ షో అంటే ఏమిటో మీకు తెలుసా? మీ ప్రెజెంటేషన్లో అనేక స్లైడ్స్ ఉన్నప్పుడు స్లైడ్ ప్రెజెంటేషన్లో మీరు కొన్ని స్లైడ్స్ని ఎంచుకోవాలంటే అప్పుడు మీరు కస్టమ్ స్లైడ్ షో ఆప్షన్ని ఉపయోగిస్తారు. అప్పుడు స్లైడ్ ప్రెజెంటేషన్లో
మీరు సెలెక్ట్ చేసుకున్న స్లైడ్స్లు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు వీడియో చూసి కస్టమ్ స్లైడ్ షో ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక కొత్త స్లైడ్ను పొంది తరువాత లేఅవుట్లో బ్లాంక్ లేఅవుట్ను పొందాలి. ఇప్పుడు తరువాత కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్లోని ఒక షేప్ను మీ యొక్క షీట్ లోపల డ్రా చేయాలి. కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్లోని ఒక షేప్ను మీ యొక్క షీట్ లోపల డ్రా చేయాలి. తరువాత ఇంకొక షీట్ను పొంది దాని లోపల మీరు ఒక స్టార్ను డ్రా చేయాలి. ఇప్పుడు మీరు తరువాత పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్లోని కస్టమ్ స్లైడ్ షో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో నేమ్ అనే ఆప్షన్ దగ్గర సిఎస్ అని టైప్ చేసి తరువాత స్లైడ్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుని యారో బటన్ను క్లిక్ చేస్తే ఆ స్లైడ్స్ మాత్రమే పక్క బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. ఇలా మీరు అన్ని స్లైడ్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సిఎస్ అని కస్టమ్ స్లైడ్ షో బాక్స్లో రావటం గమనించవచ్చు. మీరు స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ షో రావటం గమనించవచ్చు. ఇందులో మీరు వరుసగా సెలెక్ట్ చేసుకున్న స్లైడ్ నెంబర్లను బట్టి మీరు స్లైడ్ షోని చూడవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ కస్టమ్ యానిమేషన్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సిఎస్ అని ఉన్న దానిపైన సెలెక్ట్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేసి తరువాత డిలీట్ తరువాత ఈ బాక్స్ను క్లోజ్ చేయాలి. ఇప్పుడు సిఎస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి కాపీ పైన క్లిక్ చేసి ఇంకొక బాక్స్ వస్తుంది. ఇప్పుడు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ టూల్స్ మెను మరియు స్లైడ్ షో మెను యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకున్నాం. టూల్స్ మెనూలో మీరు మ్యాక్రో ఆటో కరెక్ట్ ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. స్లైడ్ షో మెనూలో మీరు ఇంట్రాక్షన్, స్లైడ్ ట్రాన్సిషన్ మరియు కస్టమ్ స్లైడ్ షో ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు